नमस्ते वेलकम टू अवर चैनल गिरिजा नर्सिंग क्रिएटिविटी మీ అందరి ప్రేమ అభిమానాన్ని ప్రోత్సాహాన్ని కోరుకునే గిరిజ మీ తెలుగింటి ఆడపడుచు ఈ వీడియోలో మీకు వెన్నని కరిగించి నెయ్యిని చేసుకుంటాం కదా ఆ విధానం ఏదైతే ఉందో అది మీకు చూపించబోతున్నాను సో చాలా మందికి తెలుసు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో నా వీడియో తెలియని వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను స్టార్టింగ్ నుంచి కూడా వీడియోని ప్రాసెస్ చూపించలేకపోయాను మనం పాలు చిక్కగా మరిగించుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 1½ స్పూన్ పెరుగును వేసుకుంటే చక్కగా ఉదయానికి గట్టిగా పెరుగు అవుతుంది ఆ పెరుగుని మజ్జిగ చేసి మజ్జిగను చిలకరించి వెన్నని చేస్తాం కదా ఆ వెన్నని నెయ్యిని ప్రిపేర్ చేస్తాం కదా స్వచ్ఛంగా ఆ స్వచ్ఛమైన నెయ్యిని మనం దీపారాధనకు కాని ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేయాలనుకుంటే స్వీట్స్ కాని అన్నింటికీ కూడా యూస్ అవుతుంది సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది అప్పటికప్పుడు మజ్జిగను చిలకరించి తీసుకున్న వెన్న మరిగిస్తే ఇలా పూస పూసలుగా ఎంతో మంచి సువాసనతో స్వచ్ఛమైన ఇంట్లో చేసుకున్న నెయ్యి కొంచెం గడ్డ కట్టడం వల్ల అలా కనిపిస్తుంది చూసారా పూస పూసగా ఎంత నీట్ గా ఉందో సో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికప్పుడు పెరుగుని మజ్జిగ చేసి మజ్జిగను చిలికి వచ్చిన వెన్నని ఫస్ట్ వేసుకున్నాము ఇప్పుడు వేయబోయే వెన్న ఒక 2 డేస్ కిందటిది అంటే 4 డేస్ 2 డేస్ అలాగా కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది కదా మొత్తాన్ని కూడా ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెట్టాము మొత్తం అంతటిని కలిపి ఒకసారి చేద్దామని సో మొత్తం అంతటిని కూడా ఇప్పుడు గిన్నెలోకి యాడ్ చేసి హీట్ చేస్తున్నాను లో ఫ్లేమ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుంటూ కొంచెం అటు ఇటుగా కరిగించుకోవాలి వెన్నని ఫ్రిజ్ లో పెట్టింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది 4 డేస్ బ్యాక్ కొంచెం వచ్చిన కొంచెం కొంచెంగా వచ్చిన వెన్న మొత్తం అంతటిని కూడా మేము ఫ్రిజ్ లో స్టోర్ చేసాము ఈ రోజు ఇది ప్లస్ అప్పటిది కూడా రెండింటిని కలిపి మరిగిస్తున్నాము వెన్న మొత్తం టోటల్ గా ఇలా కరిగిపోయిన తర్వాత బాగా మరగనివ్వాలండి చూసారా మెల్లగా నెయ్యి కింద ఫామ్ అయ్యింది ఇలాగా బబుల్స్ అనేవి వచ్చినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా మరిగించుకున్నా సరే మాడిపోయినట్టుగా ఉంటుంది వాసన అనేది ఉండదు ఎక్కువగా మరిగించకూడదు ఎంత వరకు మరిగించాలో అంతవరకే చూసారా ఇలాగా వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట కట్టెల పొయ్యి మీద అయితే వాటర్ బబుల్స్ టైప్ లో వచ్చి ఆగిపోతుంది అప్పుడు మనం దించేసుకోవాలి బట్ ఇది గ్యాస్ మీద కాబట్టి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయాలి టోటల్ గా మనకి నెయ్యి అనేది మరిగిపోయింది ఇది 1/2 లీటర్ వరకు ఉంటుంది చూసారా ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని లేదా ఒక గాజు సీసా తీసుకొని అందులోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో దీపారాధన దీపం పెట్టుకుంటాం కదా నేతి దీపం ఇలా నేతి దీపం లేదా ఇంట్లో ఏమైనా స్వీట్స్ చేసుకున్నాక కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి